Almighty! విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుంటే కూటమి సర్కార్కి ఎన్సీబీఎన్, జై టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ ఫర్ ఆంధ్ర కనీసం సూది గుచ్చినట్లయినా లేదు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియాతో రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్గా మారితే వైద్యారోగ్య శాఖ ఇంకా నిద్రమత్తు వీడలేదు. పల్లెలు మంచం పడ్డాయి, బాధితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న దీన దుస్థితి. ఓపీ ఫుల్, వైద్యం నిల్ అన్నట్లు ఉంది రాష్ట్రంలో సర్కారు వైద్యం పరిస్థితి. ఏ గ్రామం చూసినా, ఏ వార్డు చూసినా జ్వరాలతో జనాలు మంచం పట్టిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకి పరిస్థితి విషమిస్తుంటే కమిటీల పేరుతో ఆరోగ్య శాఖ మంత్రి కాలయాపన చేస్తున్నారు తప్పితే నియంత్రణకు చర్యలు మాత్రం లేవు. గత సర్కార్ను తిడుతూ 5 ఏళ్లు కాలయాపన చేసేస్తారా? వర్షాకాలం కాబట్టి జ్వర తీవ్రత ఉంటుంది, అటు పారిశుధ్యం, ఇటు ఆసుపత్రుల్లో సదుపాయాలు చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలా? మన్యంలో ఇంటికొకరు మంచన పడితే జ్వరాలను అరికట్టడంపై ఇంతవరకు కార్యాచరణ లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తలపిస్తోంది. విష జ్వరాల కాటుకు ప్రజలు బలి కాకముందే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి మందుల కొరత లేకుండా చూడాలి. గ్రామీణ, పట్టణ ఏజెన్సీ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి. అన్ని శాఖలతో కూడిన సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షించాలని, జ్వరాల పీడ నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.